నచ్చేది వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్తూపము. త్యాగాల పునాదుల మీద అమరవీరుల సాక్షిగా నిర్మించిన అమరవీరుల స్తూపము ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు 12 గంటలు నేను అక్కడికి వస్తా. మన ఇద్దరము అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయాము. అనా పైస పంచము ఎన్నికలల్లా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది. నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం. నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, 17 తారీఖు నాడు మధ్యాహ్నం అమరవీరుల స్తూపానికి నేను 12 గంటలకు వస్తున్నా. దయచేసి మీరు అందరు కలిసిపోయి చంద్రశేఖరరావుని అక్కడికి పిలుచుకురావాలి. రెండవది, చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీల గురించి ఇంకా విశ్లేషణ అనవసరం. కానీ చంద్రశేఖరరావు గారికి రెండో సవాలు విసురుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల మందికి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో, ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ 55 లక్షల మంది ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నిజంగానే నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు, ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ జీత భత్యాలు, వాళ్ళ పెన్షన్ పడాలి. నీకు ధైర్యం ఉందా రేపు 1 నవంబర్ నాడు వెయ్యడానికి? ఈరోజు 15 అక్టోబర్, నీకు ఇంకా 15 రోజుల టైం ఉంది. 1వ తారీఖు నాడు నువ్వు